हाय फ्रेंड्स, वेलकम टू अनी होम पेज। फ्रेंड्स, కొత్తగా నా వీడియో చూస్తున్న వాళ్ళు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। న్యూ వీడియోస్ అప్డేట్ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి। ఈ రోజు మనం యానివర్సరీ కేక్ ని ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం। అలాగే విప్పింగ్ క్రీమ్ ఫ్రోస్టింగ్ కూడా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం। కేక్ ఫ్లఫీగా రావాలంటే కేక్ బ్యాటర్ ని ఈ విధంగా తయారు చేసుకోవాలి। ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు మైదా పిండిని సిఫ్ట్ చేసుకోవాలి। అలాగే ఒక కప్పు మైదా పిండికి ఒక కప్పు షుగర్ పౌడర్ ని కూడా సిఫ్ట్ చేసుకోవాలి। రెండు సమానంగా తీసుకుంటేనే కేక్ టేస్ట్ బాగుంటుంది। అలాగే 1/2 టీస్పూన్ బేకింగ్ సోడా, 1 టీస్పూన్ బేకింగ్ పౌడర్ కూడా సిఫ్ట్ చేసుకోవాలి। అలాగే 2 స్పూన్ల కోకో పౌడర్ వేసుకోవాలి। వీటన్నిటిని మనం బాగా కలుపుకోవాలి। ఇందులో బేకింగ్ పౌడర్ వేసుకున్నాం కాబట్టి బాగా కలుపుకుంటేనే కేక్ ఫ్లఫీగా వస్తుంది। చూస్తున్నారు కదా, ఈ విధంగా కలుపుకోవాలి। ఇందులోకి 1/3 కప్ పాలు, 1/4 కప్ నూనె, 1/4 కప్ పెరుగు, పెరుగు నూనె సమానంగా తీసుకోవాలి। ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వెనీలా ఎసెన్స్ వేసుకోవాలి। మీరు కావాలంటే చాక్లెట్ ఎసెన్స్ కూడా వేసుకోవచ్చు। ఇవి లేకున్నా పర్వాలేదు, కేక్ ని మనం తయారు చేసుకోవచ్చు। దీనిని మనం బాగా కలుపుకోవాలి। ఎప్పుడైనా కేక్ బ్యాటర్ ని కలుపుకునేటప్పుడు ఒకే డైరెక్షన్ లో కలుపుకుంటే కేక్ ఫ్లఫీగా వస్తుంది। చూస్తున్నారు కదా, కేక్ బ్యాటర్ ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి। దీనిని మనం గ్రీస్డ్ కేక్ మోల్డ్ లోకి వేసుకోవాలి। నేను ఇక్కడ హార్ట్ షేప్ లో ఉన్న కేక్ మౌల్డ్ ని తీసుకున్నాను। మీరు కావాలంటే మీ దగ్గర ఉన్న ఏ షేప్ మౌల్డ్ అయినా తీసుకోవచ్చు। యానివర్సరీ కేక్ ని తయారు చేస్తున్నాం కాబట్టి ఇలాంటి మౌల్డ్ తీసుకుంటే చూడడానికి బాగుంటుంది। ఎప్పుడైనా కేక్ బ్యాటర్ ని మౌల్డ్ లోకి వేసుకునేటప్పుడు కలుపుకొని వేసుకోవాలి। చూస్తున్నారు కదా, కేక్ బ్యాటర్ ని మనం సగం వరకు వేసుకున్నాము। ఇది పర్ఫెక్ట్ గా బేక్ అయితే ఇంక్రీజ్ అవుతుంది। ఇలా వేసుకున్న తర్వాత రెండు సార్లు ట్యాప్ చేసుకోవాలి। దీనిని మనం బేక్ చేసుకోవాలి। కేక్ ని బేక్ చేసుకోవడానికి కడాయిలో స్టండ్ వేసుకొని 15 నిమిషాలు ప్రీ హీట్ చేసుకోవాలి। గ్యాస్ ని మీడియం ఫ్లేమ్ లో ఉంచుకోవాలి। ఇప్పుడు కేక్ టిన్ ని అందులోకి ఉంచుకొని దీనిపైన మూత పెట్టుకోవాలి। 30 నుంచి 35 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో బేక్ చేసుకోవాలి। చూస్తున్నారు కదా, కేక్ పర్ఫెక్ట్ గా బేక్ అయ్యింది। మనం కేక్ బ్యాటర్ ని సగం వరకే వేసుకున్నాము, ఫ్లఫీగా వచ్చేసింది। చూస్తున్నారు కదా, కేక్ ఫ్లఫీగా వచ్చి లిడ్ కూడా అంటుకుంది। మీరు కూడా ఇదే విధంగా కేక్ ని తయారు చేసుకుంటే ఫ్లఫీగా వస్తుంది। మీరు కావాలంటే టూత్ పిక్ తో కూడా చెక్ చేసుకోవచ్చు, దీనికి ఎక్కడ అంటుకోలేదు అంటే గ్యాస్ ఆఫ్ చేయాలి। ఇది పూర్తిగా చల్లారాక కేక్ టిన్ నుండి కేక్ ని సెపరేట్ చేసుకోవాలి। కేక్ ని మనం తిరగేసుకోవాలి। చూస్తున్నారు కదా, కేక్ ఈజీగా వచ్చేసింది। అలాగే కేక్ మౌల్డ్ కూడా ఎక్కడ కేక్ అంటుకోలేదు। మీరు కూడా ఇదే విధంగా ఇంట్లో తయారు చేసుకోండి, టేస్ట్ బాగుంటుంది, ఫ్లఫీగా వస్తుంది। చూస్తున్నారు కదా, దగ్గర నుంచి కేక్ టిన్ లో మనం కేక్ బ్యాటర్ ని సగం వరకు వేసుకున్నాము, ఇంకా సగం ఇంక్రీజ్ అయ్యింది। మీరు కూడా ఇదే విధంగా కేక్ ని తయారు చేసుకుంటే ఫ్లఫీగా వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది। ఇలా ఇంట్లోనే యానివర్సరీ కేక్ ని తయారు చేసుకుంటే ఆ సాటిస్ఫాక్షన్ మరోలా ఉంటుంది। ఇప్పుడు మనం కేక్ ని 2 పార్ట్స్ గా కట్ చేసుకోవాలి। ఇలా వేసుకుంటే కేక్ ని మనం తిప్పుకునేటప్పుడు ఈజీ అవుతుంది। విప్పింగ్ క్రీమ్ తయారు చేసుకోవడానికి ఒక గిన్నెలో 1/2 కప్పు నెయ్యిని వేసుకోవాలి। దీనిపైన మూత పెట్టుకొని ఫ్రిడ్జ్ లో 30 నిమిషాల పాటు ఉంచుకోవాలి। అలాగే నెయ్యి గట్టిగా తయారవ్వాలి। ఫ్రిడ్జ్ నుండి తీసిన వెంటనే మనం నెయ్యిని చిన్న చిన్న పార్ట్స్ గా కట్ చేసుకోవాలి। ఇలా కట్ చేసుకున్న దాన్ని మనం వేరొక మిక్సింగ్ బౌల్ లోకి వేసుకోవాలి। నెయ్యి కూల్గా ఉన్నప్పుడే స్మాష్ చేసుకోవాలి, నెయ్యి చల్లారితే విప్పింగ్ క్రీమ్ అస్సలు రాదు। ఒక స్పూన్తో ఈ విధంగా స్మాష్ చేసుకోవాలి। ఇది కాస్త మెల్ట్ అయిన తర్వాత విస్కర్తో విస్క్ చేసుకోవాలి। చూస్తున్నారు కదా, నెయ్యి కూల్గా ఉన్నప్పుడు తయారు చేసుకుంటేనే విప్పింగ్ క్రీమ్ పర్ఫెక్ట్గా వస్తుంది। దీనిని మనం విస్కర్తో విస్క్ చేసుకోవాలి। మీరు కావాలంటే హ్యాండ్ బ్లెండర్తో కూడా చేసుకోవచ్చు। దీనిని మనం స్పీడ్గా తిప్పుకోవాలి, అలాగే ఇది కూల్గానే ఉండాలి। చూస్తున్నారు కదా, ఈ విధంగా వస్తుంది। ఇలా వచ్చాక
ఇందులోకి అరకప్పు షుగర్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ విస్క్ చేసుకోవాలి. షుగర్ని పౌడర్ చేసుకొని వేసుకోవాలి. అరకప్పు నెయ్యికి అరకప్పు షుగర్ పౌడర్ కరెక్ట్గా సరిపోతుంది. అలాగే విప్పింగ్ క్రీమ్ కూడా కరెక్ట్గా వస్తుంది. కొద్ది కొద్దిగా వేసుకుంటూ విస్క్ చేసుకోవాలి. అరకప్పు షుగర్ మొత్తం వేసుకొని విస్క్ చేసుకోవడం వల్ల విప్పింగ్ క్రీమ్ ఈ విధంగా తయారవుతుంది. చూస్తున్నారు కదా, ఈ కన్సిస్టెన్సీలో వచ్చే వరకు విస్క్ చేసుకోవాలి. మీరు కావాలంటే మిక్సింగ్ బౌల్ని ఈ విధంగా తిరగేసుకొని కూడా చెక్ చేసుకోవచ్చు. ఇలా తిరగేసుకుంటే విప్పింగ్ క్రీమ్ అస్సలు కదలకూడదు, అలాగే కింద పడకూడదు. ఇలా ఉంటేనే విప్పింగ్ క్రీమ్ పర్ఫెక్ట్గా వచ్చినట్టు. ఇప్పుడు మనం కేక్ని 2 పార్ట్స్గా కట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, కేక్ స్పాంజ్ లాగా వచ్చింది. దీనిపైన మనం షుగర్ వాటర్ని అప్లై చేసుకోవాలి. షుగర్ వాటర్ని అప్లై చేసుకున్న తర్వాత తయారు చేసుకున్న విప్పింగ్ క్రీమ్ని కేక్ మొత్తానికి బాగా అప్లై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈజీగా ఇంట్లోనే మనం నెయ్యితో విప్పింగ్ క్రీమ్ని తయారు చేసుకోవచ్చు. విప్పింగ్ క్రీమ్ బాగా అప్లై చేసుకున్న తర్వాత మరొక పార్ట్ని మనం జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఇలా ఉంచుకున్న తర్వాత దీనిపైన కూడా విప్పింగ్ క్రీమ్ని అప్లై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, యానివర్సరీ కేక్ని మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. బయట వెళ్ళి కొనే అవసరం లేకుండా మనకు నచ్చిన టేస్ట్లో, అలాగే మనకు నచ్చిన ఫ్లేవర్ వేసుకొని కేక్ని తయారు చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, కేక్ మొత్తానికి విప్పింగ్ క్రీమ్ని ఈ విధంగా అప్లై చేసుకోవాలి. మిగిలిన విప్పింగ్ క్రీమ్లో 1 స్పూన్ కోకో పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దానిని మనం ఐసింగ్ బ్యాగ్లోకి వేసుకోవాలి. కేక్ పైన మీకు నచ్చిన ఫ్లవర్ డిజైన్స్ వేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇంట్లోనే మనం ఫ్రోస్టింగ్ని తయారు చేసుకొని ఫ్లవర్ లాగా వేసుకోవచ్చు. కేక్ చుట్టూ మనం ఫ్లవర్ డిజైన్ వేసుకున్న తర్వాత చివరగా హ్యాపీ యానివర్సరీ అని రాసుకోవాలి. చూస్తున్నారు కదా, యానివర్సరీ కేక్ని మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు, అలాగే మనకు నచ్చిన ఫ్లేవర్లో తయారు చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, కేక్ పైన అలాగే కేక్ సైడ్లో మనం నచ్చిన డిజైన్లో ఫ్లవర్స్ వేసుకోవచ్చు. మీరు కూడా ఇదే విధంగా కేక్ని తయారు చేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ఈ విధంగా కేక్ని తయారు చేసుకున్నారంటే ప్రతి యానివర్సరీకి ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకుంటారు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈజీగానే విప్పింగ్ క్రీమ్ని తయారు చేసుకున్నాము, అలాగే కేక్ని తయారు చేసుకున్నాము. మీరు కూడా ఇంట్లో ఈ విధంగా కేక్ని తయారు చేసుకోండి. ఇంట్లో తయారు చేసుకున్న ఫీలింగ్ అలాగే సాటిస్ఫాక్షన్ మరోలా ఉంటుంది. చూస్తున్నారు కదా, కేక్ ఫ్లఫీగా వచ్చింది, టేస్ట్ మాత్రం 100% బాగుంటుంది. ఫ్రెండ్స్, మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో మంచి రెసిపీతో మీ ముందుంటాను.